माघ अमावास्य సందర్భంగా శ్రీ గురు పాదాలకు మంజీరణ విజలాలతో ప్రత్యేక పూజ నిర్వహించారు. శ్రీ మాధవానంద స్వామి మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామ శివాలయలో గల మాధవానంద స్వామి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి తుక్కాపూర్ గ్రామ శివాలయలో గల మంజీరణదిలో పుణ్య స్నానం ఆచరించి నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంజీరణది నుండి తీసుకొచ్చిన ప్రత్యేక జలంతో ఆశ్రమంలో శ్రీ గురు పాదాలకు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి ఎందుకు ఇంత విశిష్టత ఉందంటే సూర్యుడు మకరంలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య కాబట్టి విశిష్టమైనటువంటి ఫలితం ఉంది. దీనికి ఒక పేరు ఉంది, మౌని అమావాస్య అంటారు దీన్ని. ఈ మౌని అమావాస్య నాడు ఒక మునీశ్వరుడు ఎక్కడైనా యతీశ్వరుడు మునీశ్వరుడు స్నానం చేయడం వారిని మిగతా వాళ్ళందరూ దర్శనం చేసుకోవడం అభిషేకం చేయడం ఇవన్నీ అనుచారంగా వచ్చేటువంటి వ్యవస్థ. పురాణాల ప్రకారం మన శాస్త్ర ప్రకారము ఈరోజు అన్ని నదుల్లో అన్ని నదులు ఉంటాయి. 365 రకాల మహానదులన్నీ ప్రతి ప్రవహించే నీటిలో ఈరోజు తారసపడతాయి. అన్నీ కలిసినటువంటి స్నానం ఇవాళ అవుతుంది. ఇవాళ ఎక్కడ నది స్నానం చేసినప్పటికీ కూడా మొత్తము సార్థ త్రికోటి నదులలో స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. అంతేకాక ఈరోజు సూర్యారాధన చాలా విశేషం. మాఘ స్నానాలు అని ప్రారంభిస్తారు. ఇవాళ నుంచి మాఘమాసం అంతా ప్రతినిత్యం సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని ఆరాధించడం అనేది ఒక పురాణ ప్రవచన ప్రకారం పురాణాల ప్రకారం అది ఉన్నది. ఎందుకు అంటే మాఘము అనే దానికి అర్థం ఇవ్వాలని చెప్పాను. మా అఘము, అఘము అంటే పాపము, మా అంటే లేకుండా అవడం, అంటే పాపము లేకుండా అయ్యేటువంటి రోజులకు ఈరోజు ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి దివసం. ఈరోజు నది స్నానం చేయడం, దానము చేసుకోవడం, పెద్దలకు నమస్కారం చేసుకోవడం, యతీశ్వరుడు దర్శనం చేసుకోవడం, తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అన్నదానం నిర్వహించుకోవడం, తిలలు ముఖ్యంగా నువ్వులు శర్కర లాంటివి దానం చేయడం, ఇవన్నీ మన పురాణం చెప్పిన ప్రకారంగా పాపద్వరీకరణటువంటి విధానాలు. ఏదైనప్పటికీ కూడా స్నానం చేసి అందరూ కోరుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్నదో మా అఘము, మా యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా కడిగివేసి ఆ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిందిగా అందరము అందరి కోసం ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరం ప్రేమతో బతుకుదాం. విజయవాడ